పవర్ స్టార్ క్రేజ్ మామూలు లేదు. గబ్బర్ సింగ్ పోస్టర్ బండి మీద ఎవడేసాడు అసలు? ఇక్కడ ఏదో గొడవ అవుతుంది. బ్యాగ్ తీసేసుకుని అయితే మోసేస్తున్నాడు. 5:30 ఉంది కదా ఈ టైంని, వీళ్ళు ఏమంటున్నారంటే 11:30 అంటున్నారు. ఈ 5:30 ఒక అరగంట నుంచి పెద్ద పంచాయతీ అయితే నడిచింది. ఈ మధ్య కనిపించట్లేదని చెప్పి మా ఇద్దరి మధ్య ఏదో గొడవ అయింది అన్నట్టు అయితే అనుకుంటున్నారు. ఏదో హాజ్మోలో తిన్నట్టు ఉంది, ఏదో చాలా తింటున్నారు ఇలాంటివి వీళ్ళు. ఎందుకంటే ఇక్కడ లగేజ్లు ఎక్కువ మిస్ అవుతూ ఉంటాయట. లోకల్ కుర్రోళ్ళతో కూర్చొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఏదో అంటుంది అక్క, నాకు ఏం అర్థం కావట్లేదు, వీళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలియట్లేదు. తనకైతే ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం. బాయ్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం తాంజానియా కంట్రీలో మాన్జా అనే టౌన్లో ఉన్నాం. సో ఈ వీడియోలో నెక్స్ట్ భాగానికి వెళ్ళే ముందు చిన్న అప్డేట్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. ఏంటంటే ఇన్ని రోజులు మనతో పాటు ఆఫ్రికా ట్రిప్లో వంటర్ ప్రయాణికుడు అయితే ట్రావెల్ చేశాడు. సో ఈ రోజు నుంచి అయితే తను నిజంగానే వంటర్ ప్రయాణికుడు అయిపోతున్నాడు. సో ఇద్దరం ఒక డెసిషన్ అయితే వచ్చాం. తను నేను ఎక్కువ వైల్డ్ లైఫ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఏమి చేద్దామని ప్లాన్ చేశాను, బట్ తనకి వేరే ప్లాన్స్ ఉన్నాయి. సో అందుకని ఇద్దరం కొంచెం సపరేట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ అందుకనే ఈరోజు అయితే తను నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు. సో నేనైతే నెక్స్ట్ రేపు అయితే వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నా. అండ్ చాలామంది తన వీడియోస్లో ఈ మధ్య కనిపించట్లేదని చెప్పి మా ఇద్దరి మధ్య ఏదో గొడవ అయింది అన్నట్టు అయితే అనుకుంటున్నారు. సో అలా అయితే అసలు ఏం లేదండి. ఇద్దరు ప్లాన్స్ అయితే చిన్నది చేంజ్ అయ్యాయి. సో అందుకని చెప్పి ఇంకా ఇద్దరం టాటా బాయ్ బాయ్ అయితే చెప్పుకుంటున్నాం ఈ ఆఫ్రికా ట్రిప్లో. సో ఇప్పుడైతే తను ఆరుషాకి వెళ్ళిపోతున్నాడు. ఇక బ్యాగ్లో అవన్నీ సర్దేశాడు మొత్తం. సో తనైతే ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాడు. తనకైతే ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం. బాయ్ బ్రో. సక్సెస్ఫుల్గా ఆఫ్రికా ట్రిప్ని కంప్లీట్ చేసుకుని ఇండియా వెళ్ళు. నెక్స్ట్ అయితే మనడు ఒక పెద్ద ప్లాన్తో అయితే ఉన్నాడు. సో తన ప్లాన్ ఏంటని తన ఛానల్ చూడండి చెప్తాడు. ఇప్పుడైతే ప్రజెంట్ నేను మహంగోలో అనే బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను. ఒక అరగంట నుంచి పెద్ద పంచాయతీ అయితే నడిచింది. ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, ఇదైతే బస్ స్టాండ్లో ట్రావెల్స్ అన్నమాట. ఇది ఒక ట్రావెల్స్ ఆఫీసు. సో ఇక్కడికి వచ్చాను. ఈ కుర్రోడేమో తీసుకొచ్చాడు లోపల ఇక్కడికి. మనోడికేమో మన భాష రాదు, ఇంగ్లీష్ రాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ రాదు. నాకేమో వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ప్యూర్ లోకల్ మాట్లాడుతున్నారు, ప్యూర్ లోకల్ లాంగ్వేజ్. గూగుల్లో ట్రాన్స్లేట్ చేసి అయితే వాళ్ళకి చూపిస్తున్నాను, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే యాక్చువల్గా నేమ్ మనీ ఎం. సో ఏమైందంటే యాక్చువల్గా నేను ఇప్పుడు ఉన్నది మాన్జా టౌన్లో. ఈ మాన్జా నుంచి నేను ఈ అరుషా సైడ్ వెళ్ళే బస్సు ఎక్కాలి. బట్ నేను అరుషా వరకు వెళ్ళను, మధ్యలోనే ఒక కరాటు అనే ప్లేస్కి రీచ్ అవుదాం అనుకున్నా. ఆ కరాటు అనే ప్లేస్ దగ్గర బస్సు ఆపుతారా అని అడుగుతున్నాను. వాళ్ళకేమో అర్థం కావట్లేదు అది. సో మీరు ఒక 2 నిమిషాలు బస్సు అయితే దిగేస్తా అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ అబ్బే అసలు ఏదేదో అంటుంది అక్క, నాకేమో అర్థం కావట్లేదు, వీళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలియట్లేదు. నువ్వు ఎంతసేపు అడిగినా అరుషాకి టికెట్ తీసుకో, అరుషాకి టికెట్ తీసుకో అంటుంది. రూట్ చూస్తే ఈ మాన్సా నుంచి అరుషాకి వెళ్ళే రూట్ చూస్తే మధ్యలో ఆ కరాటు అనే ప్లేస్ దాటే వెళ్తుంది బస్సు. నేను అదే చెప్తున్నాను, వాళ్ళకి కొంచెం డబ్బులు తగ్గించి ఆ కరాటులో దిగిపోతాను నేను అని ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇంకా అసలు అక్కకి ఏమీ అర్థం కావట్లేదు. ఈ చుట్టుపక్కల 2-3 ఆఫీసులు తిరిగాను ఇలాంటివే, వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకా ఇంగ్లీష్ ఎవరికి రాక నాకు ఇంకా పిచ్చి వచ్చి సరే అరుషాకి టికెట్ ఇచ్చేయండి అని చెప్పేసా. ఇంకా అరుషాకి అయితే టికెట్ తీసేసుకుంటున్నా, అదిగో రాస్తుంది. ఎందుకంటే ఇంకా అరుషా సైడే వెళ్తుంది కదా. నేను గూగుల్ మ్యాప్స్లో చూసుకొని ఆ కరాటు వచ్చినప్పుడు బండి ఆపేమని చెప్పి అక్కడ దిగిపోదామని అనుకుంటున్నాను. సో చూడాలి మరి ఏమవుద్దో. ఇప్పుడు ఇక్కడ మాన్జా నుంచి అరుషాకి అయితే 52,000 తాంజానియా షిల్లింగ్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. ఇదిగోండి 52,000 చెప్పింది ఆ బుక్ మీద రాసి. ఇదిగోండి ఈ బుక్ మీద రాసి నేను బ్యారల్ అయితే ఆడాను. 54 అంది, 53 అంది. సో ఫైనల్గా 52 అయితే సెట్ చేశా. ఏంటి మళ్ళీ అది రాసో, విల్ లీవ్ హియర్ అట్ 7:00 టు నెగేజి స్టాండ్. సో ఇట్ విల్ బి ఫెమిలియర్ టు ఆఫీస్ హియర్ హియర్ టు నెగేజీ ఇట్ 7:00 బస్ ఏమో 6:00. ఓకే ఓకే. ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే వీళ్ళు టైమింగ్స్ అనేవి డిఫరెంట్గా ఫాలో అవుతున్నారు. ఇదిగోండి ఓకే ఓకే ఐ విల్ గివ్ యూ. బస్ అయితే 6:00 ఈరోజు ఇక్కడ 6:00. ఆవిడేమో బస్సు ఇక్కడ నుంచి 7:00 స్టార్ట్ అవుద్ది అంటుంది. వీళ్ళ టైమింగ్ అనేది చెప్పడం డిఫరెంట్గా చెప్తున్నారు, నాకు అది అర్థం కావట్లేదు. ఇప్పుడైతే నేను ఇంకా రూమ్ దగ్గరికి వచ్చేసా. సో అసలు నేను స్టే చేస్తున్న ప్లేస్ అండ్ దీనికి ఎంత ప్రైస్ అయ్యిందో మీకు ఒకసారి చూపిస్తా. సో ఇది బయట అయితే విశాలంగా బాగుంది.
అండ్ వన్స్ రూమ్లోకి వెళ్తే చూపిస్తా ఎలా ఉందో. మనకి ఇక్కడ వైఫై అయితే ఉంది, వైఫై ఫెసిలిటీ. సో 5G అని అంటున్నారు కానీ అంత స్పీడ్ ఏం రావట్లేదు వైఫై. టీవీ, డైనింగ్ ఏరియా. ఎయిర్బిఎన్బిలో మనకి మంచి విషయం ఏంటంటే ఇది కిచెన్ ఉంటుంది మనకి. వీడి దగ్గర చూడండి అంతంత పెద్ద గిన్నెలు ఉన్నాయో, పర్ఫెక్ట్ బిర్యానీ చేసుకోవచ్చు మంచిగా. మన దగ్గర మసాలాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ ఎయిర్బిఎన్బి అయితే నాకు బాగా నచ్చింది. ఈ ఇల్లు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి ఇక్కడ, కాకపోతే సిగ్నల్ ఒకటే ప్రాబ్లం. అండ్ మనకు కావాలంటే ఏదైనా వర్కౌట్ చేసుకోవాలంటే 2-3 జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇదొకటి. రూమ్స్ అయితే చాలా విశాలంగా ఉన్నాయి. 2 రూమ్స్ ఇచ్చారు మాకు. ఒకటేమో చాలా పెద్దగా విశాలంగా ఉంది ఒక రూము, ఒకటైతే చిన్న రూము. సో పర్ఫెక్ట్గా ఒక 2 ఫ్యామిలీస్ అయితే మంచిగా స్టే చేయొచ్చు ఈ ఎయిర్బిఎన్బి హోమ్లో. నార్మల్గా ఇంటి మొత్తానికి మాకు 1500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు 1 డేకి. అండ్ ఇప్పుడైతే నేను బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి అర్జెంటుగా, ఎందుకంటే నాకు బస్సు ఆల్రెడీ టికెట్ తీసేసుకున్నా కదా. సో వన్స్ ఫస్ట్ బ్యాగ్ ప్యాక్ చేసేసుకొని అప్పుడైతే మీతో మాట్లాడతా. సో నేను స్టే చేస్తున్న ఇంట్లో అయితే తను పని చేస్తాడు. నేనైతే వెళ్ళిపోతుంటే నీ బ్యాగ్ హెవీగా ఉంది కదా, నువ్వు తర్వాత నుంచి నువ్వే మోసుకోవాలి, నీకు కొంచెం హెల్ప్ చేస్తాను వ్యాన్ ఎక్కే వరకు అని చెప్పి వద్దన్నా సరే మన దగ్గర బ్యాగ్ తీసేసుకుని అయితే మోసేస్తున్నాడు. చాలా మంచోడు, బాగా హెల్ప్ చేస్తాడు. సో చూడండి మన బ్యాగ్ మొత్తం చింపేస్తున్నారు. వ్యాన్ల వాటిలో పెడుతుంటే ఎలా పడితే అలా ఇసిరేస్తున్నారు, చిరిగిపోతుంది. అందుకనే దానికి ఒక కవర్ కప్పేసారు. అమ్మా అది మన బ్యాగ్, ఇది ఇంకో బ్యాగ్, ఎలక్ట్రానిక్స్ కన్నిటికి ఈ బ్యాగ్, సో క్లాత్స్కి అన్నిటికి ఆ బ్యాగ్. ఇప్పుడైతే మాట్లాడు ఎక్కేసి బస్ స్టాండ్కి అయితే బయలుదేరిపోయాను, నెగేసి బస్ స్టాండ్కి. నాకు తెలిసి ఒక 1000-2000 షిల్లింగ్ తీసుకుంటారు అంతే. ఒకవేళ బోడ కానీ ఏదైనా ఎక్కామంటే మినిమం 10,000 లాగేస్తారు. ఇదైతే చీపెస్ట్ ఆప్షన్. చూడండి బస్సు అయితే, ఐ మీన్ చిన్న వ్యాన్ అయితే అంత విశాలంగా ఉంది. నా బ్యాగ్ అయితే అక్కడ పడేసాడు. అలాగా లోకల్ కుర్రోళ్ళతో కూర్చొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడే నెగేజీ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసా. నా బస్సుకి ఇంకా ఆల్మోస్ట్ 1.5 అవర్ టైం ఉంది. లోపు బ్యాగ్ దగ్గర పెట్టేసి ఇక్కడ కూర్చుంటే పక్కన ఇద్దరు కుర్రోళ్ళు అయితే వచ్చారు, మంచిగా అయితే మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ అయితే చాలా బాగా మాట్లాడుతున్నాడు. సో వాట్స్ యువర్ నేమ్? అబ్డి. సో మనోడి పేరు అబ్డి అట. ఐఎమ్ మనీ, గుడ్ టు సీ యూ, నైస్ టు మీట్ యూ. So where are you going? We're not going anywhere. My mom. Okay, okay. Just going to Darasa. Oh, okay. Just sending her off. You just stay in Manza? Yeah, my dad stays in Manza. Okay. I'm moving around a bit right now. I was in Southeast Asia, now I'm on my way to Crawford. Okay. Good. What do you do in Southeast Asia? I was working. Okay. Now I'm going to do my master's in California. Oh, good. So you like Thailand? I love it so bad. So, Manu... Yeah. What other places in Southeast Asia? I started from... wherever I go, I just took one flight from India to that place. And from that place, I'll try to cross only land borders. I don't take flights. From Thailand, I went to the Nong Khoi. I went to Laos, Laos to Cambodia, Cambodia to Vietnam. How do you like Laos? Yeah, Laos is good. The greenery and everything. It's like a countryside. There is a lot of countryside places, so you can enjoy. It's like peace. Maybe for Indians and like for Africans, don't give that much high because you can see a lot of agricultural fields in India also, and in Africa also agriculture is more. But when if people comes from Europe, America, they exert more, yeah, to I see think. That agricultural fields and all. That's what I felt. You want to try also? What's that?
What's that? It's called Buyu. Baobab seed. It's not the best. Okay. They don't make it really well here, but okay. Typically it's amazing. You're just gonna ఇదేదో సీడ్ అట టేస్ట్ చేస్తావు అన్నాడే. ఏదో హాజ్మోలా తిన్నట్టు ఉంది, ఇదేదో చాలా తింటున్నారు ఇలాంటివి వీళ్ళు. అండ్ ఇంకా ఇక నేను ఎక్కేది కూడా ఎలాంటి బస్ నా బస్సు ఇంకా రాలేదు, దానికోసం వెయిటింగ్ ఏంటనియా. సో చాలా బస్సులు అయితే ఉన్నాయి. బస్ స్టాండ్ అయితే చాలా బాగుంది చూడొచ్చు, ఎంత పెద్ద బస్ స్టాండ్. సో నా పక్కన ఇందాక కూర్చున్నారు కదా వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు. వాళ్ళ ఫాదరు ఇండియాకి వచ్చారంట ఐ ఆపరేషన్ కోసం. ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ అంత బాగాలేదు, బట్ ఇండియాలో మెడికల్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది అని చెప్పి ఇండియాకి వచ్చారంట. ఆపరేషన్ చేయించుకున్నారంట, కంటి ఆపరేషను. చెప్తున్నాడు అతను, మంచిగా మాట్లాడుతున్నాడు. ఇండియాలో అహ్మదాబాద్ వచ్చా తర్వాత నాకు తందూరీ చికెన్ అంటే చాలా ఇష్టం, ఇది అది అని మంచిగా అయితే మాట్లాడారు. ఇంగ్లీష్ అయితే చాలా బాగా మాట్లాడుతున్నాడు మనోడు. ఏదో ఏదో సీడ్స్ లాంటివి ఇచ్చాడు పిక్కలు, చాలా హాజ్మోలా తిన్నట్టు ఉంది ఆ టేస్ట్. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అది తీసుకొని ఫాలో కొట్టాడు కుర్రాడు. మన బస్సు ఎప్పుడు వస్తుందో ఏంటని వెయిట్ చేస్తున్నాం అలాగా. అండ్ ఇంకొక వింత విషయం ఏంటంటే, వీళ్ళు నా బస్సు అయితే సాయంత్రం 5:30కి, టైం ఇప్పుడు వచ్చేసి 4:12 అయింది. అండ్ బస్ టికెట్ కూడా చూపిస్తా ఆగండి, బస్ టికెట్ చూడండి ఇక్కడ కనిపిస్తుందా. 5:30కి రిపోర్టింగ్ టైము, 6:00కేమో నా బస్సు సాయంత్రం 6:00కి. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే పొద్దున్న 7:00కి వీళ్ళ డే స్టార్ట్ అవుద్ది, సాయంత్రం 7:00కి వీళ్ళకి డే ఎండ్ అవుద్ది అనమాట. మనకి అర్ధరాత్రి 12:00 కదా మనకి డే స్టార్టింగ్, బట్ వీళ్ళకి మాత్రం పొద్దున్న 7:00కి అయితే డే స్టార్ట్ అయినట్టు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వీళ్ళు 5:30 ఉంది కదా ఈ టైంని, వీళ్ళు ఏమంటున్నారంటే 11:30 అంటున్నారు ఈ 5:30ని. నాకు అర్థం కాలేదనమాట, బాగా కన్ఫ్యూజ్ అయ్యా. ఇక్కడ ఒక తెలుగు అతను ఉంటే అతనికి కాల్ చేసి అతనికి స్వహీలి వస్తే అతను అడిగా, అన్న వీళ్ళు ఏంటి ఇలా అంటున్నారో నాకు అర్థం కాలేదు, బస్ టికెట్ మీద అయితే 5:30 ఉంది సాయంత్రం టైము, వీళ్ళేమో 11:30 అంటున్నారు కాల్ చేసి, నాకేం అర్థం కాలేదు, నేను బస్ స్టాండ్కి ఎప్పుడు వెళ్ళాలి ఏంటంటే లేదు ఇక్కడ టైమింగ్స్ ఇలా చెప్తారు, నీకు టైం ఏదైతే ఇచ్చారో అదే టైంకి నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళి పర్వాలేదు అని చెప్పాడు. సో నేనైతే 2 నిమిషాలు నా మతిపోయింది అనమాట. ఫైనల్గా అయితే ఈ కన్ఫ్యూజన్ అది ఎందుకని చెప్పి ఒక 2 అవర్స్ ముందే బస్ స్టాండ్కి అయితే వచ్చా. సో వన్స్ బస్సు ఎక్కాక లోపల ఎలా ఉంటుందో అది చూపిస్తా. ఇక్కడైతే బస్సులు చాలా అంటే చాలా బాగున్నాయి లోపల, అంటే మిగతా ఈ ఆఫ్రికన్ కంట్రీస్ ట్రావెల్ చేసిన బస్సులతో పోలిస్తే ఇక్కడ బస్సులు చాలా నీట్గా ఉన్నాయి, పెద్ద లగ్జరీ బస్సులు. సో వన్స్ నా బస్సు ఎక్కాక అయితే లోపల ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తా. బస్సు ఎక్కడానికి వచ్చాను, ఇక్కడ షాకింగ్ విషయం చూడండి, పవర్ స్టార్ క్రేజ్ మామూలు లేదు. గబ్బర్ సింగ్ పోస్టర్ బండి మీద ఎవడేసాడు అసలు ఆఫ్రికాలో, ఆఫ్రికా బస్ స్టాండ్లో గబ్బర్ సింగ్ పోస్టర్ మామూలుగా ఉండదు మరి. అమ్మయ్య ఫైనల్లీ బస్సు అయితే వచ్చింది, ఇదే ఆ బస్సు మోషి వరకు వెళ్తుంది. ఇది యాక్చువల్గా మాన్సా నుంచి P620DNW అట. సేమ్ ఇలాంటి బస్సులోనే మనం కిగోమా నుంచి మాన్సా టౌన్కి వచ్చాం. అండ్ ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక 12 గంటల జర్నీ. ఫుల్గా నైట్ అంతా పాటలు వేసేస్తాడు, అసలు నిద్ర కూడా పట్టుంది బస్సు లోపల. సో బ్యాగులు అయితే లోపల పెట్టేసా మన పెద్ద బ్యాగ్ ప్యాక్. లాస్ట్ టైం కూడా సేమ్ ఇలానే బ్యాగ్ లోపల పెడితే బాడీ వాష్ అంతా ఒలిపోయింది బ్యాగ్ పడేయడం వల్ల. సో నా బ్యాగ్ అయితే లోపల పెట్టేశాను. నా నేమున తర్వాత సో ప్రతి లగేజ్కినా గోని సంచి లాంటిది అయితే ఇలాగ కట్టేసి మార్కర్తో అయితే పేరు రాస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ లగేజ్లు ఎక్కువ మిస్ అవుతూ ఉంటాయట. కొంచెం బస్సు లోపలికి అయితే వెళ్ళిపోదాం. మన సీట్ నెంబర్ అయితే 26. బస్సు అయితే పొడవుగానే ఉంది. టీవీలు కూడా ఉన్నాయి. సో 26 అయితే ఇదే మన సీట్ నెంబర్.
మామూలుగా ఆరుష అయితే రీచ్ అయిపోయాను. ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంది. ఈ ఆరుష దగ్గర చూడాల్సిన ప్లేస్లు అయితే చాలా ఉన్నాయి. వీడియోస్ అయితే చాలా బాగుంటాయి ఆరుషవి. అండ్ ఇక్కడ మనకు తెలుగు వాళ్ళు ఒకరు స్టే ఇచ్చారనమాట. సో ఇప్పుడు అతని దగ్గరికే వెళ్తున్నాం. ఒకసారి ఇంటికి రీచ్ అయ్యాక మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు స్టే ఇచ్చారు కదా, ఇదే వాళ్ళ ఇల్లు. బాగుంది, బట్ ఇక్కడ ఎక్కువ మంది ఉండరు, వీళ్ళు ఇద్దరే ఉంటారు తెలుగు వాళ్ళు. వాళ్ళ ఆఫీస్ అయితే కిందనే, పైన అయితే ఇల్లు. ఫస్ట్ రెస్ట్ తీసుకొని కొన్ని వీడియో ఎడిటింగ్స్ అయితే ఉన్నాయి, అయిపోయాక నెక్స్ట్ వ్లాగ్కి అయితే వెళ్ళిపోదాం.